జగిత్యాల పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డును పరిశీలించి విస్తరణపై మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాదిలోనే రోడ్డు విస్తరణ కోసం మంత్రి 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొదట ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట రోడ్డు వెడల్పు పనులు చేపడతామని, దీనికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలిపారు. నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. దీనిపై బీజేపీ నాయకులు లింగంపేట శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం రోడ్డుకు ఇరువైపులా పనులు చేపట్టాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం ఒకవైపు మాత్రమే చేస్తూ ఊరుకోమన్నారు. అయితే గత 6 నెలల క్రితము గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ అందులో యావర్ రోడ్డు విస్తరణ కూడా ప్రతిపాదించవలసిగా ఆదేశించినారు. వారి సూచనల మేరకు మరియు ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు, స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ యావర్ రోడ్డు ఎక్కడైతే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ఎక్కడైతే యావర్ రోడ్డు వెంబడి ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్న చోట ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేసి ఈ సెంటర్ నుండి అంటే యావర్ రోడ్డు వెడల్పు 100 ఫీట్ ఉండే విధంగా మార్కౌట్ చేసి రోడ్డు వెడల్పు చేయడము, డ్రైన్స్ నిర్మించడము లాంటి కార్యక్రమాలు చేపట్టడము ఇదివరలోనే గతంలో టెండర్లు పిలవడం జరిగింది. అంటే ఇది మొత్తం 1.5 కిలోమీటర్స్ ఉంది. బోత్ సైడ్ చేయటం అనేది ఒకసారి సాధ్యం కాదు. కాబట్టి ఫేజ్ వైజ్గా చేస్తాము. ఫస్ట్ ఫేజ్ టేకప్ చేసినాము. దీన్ని అడ్డుకోకుండా ఉండవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. నుండి మరి ఏదైతే రోడ్డు వెడల్పు అందులో భాగంగా సరే ఫుట్పాత్ మీద వేసుకున్న షెడ్లను తొలగించడం జరుగుతుంది. మరి అవతల పక్క కూడా ఉన్నాయి కూడా షెడ్లకు నోటీసులు ఇచ్చి మరి గవర్నమెంట్ ప్లేసులలో ఉన్నాయి కూడా వాటిని కూడా ఎంటనే తొలగించాలని చెప్పడం జరిగింది. దానికి కమిషనర్ గారు 1 వారం రోజులు టైం లోపల అవతల పక్క కూడా మేము తొలగిస్తామని చెప్పారు. మరి వారు 1 వారం లోపల ఇట్లా తొలగించినట్టయితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. చేస్తే 2 వైపుల వేయాలి. ఒక సైడు రాజకీయ లబ్ధి కొరకు, మరి లీడర్ల కొరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ జగిత్యాలలో ఉంటుంది, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. ఇది ఎందుకంటే ప్రజలను ఇబ్బంది చేసి మరి పెద్దవాళ్లకు బడవాళ్లకు మరి రోడ్డు డివైడ్ చేసి వెడల్పు వేయకుండా ఆపాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మెడల్ వచ్చి రోడ్డు వెడల్పు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుండి సహకరిస్తుంది.